పట్టబగలు నట్టనడి బజార్లో ఇవాళ నిట్ట నిలువున రైతుల్ని ముంచి పరేశాన్ చేస్తున్నాడు. నువ్వు నిజంగానే రుణమాఫ్ అయింది అనుకుంటున్నావా? ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి నేను సవాల్ విసురుతున్నా, నిజంగా సంపూర్ణంగా రైతు రుణమాఫీ పూర్తయిందంటే నువ్వే చెప్పు, ప్లేస్ చెప్పు, డేట్ చెప్పు, టైం చెప్పు, ఏ జిల్లాకు పోదాం, ఏ మండలానికి పోదాం, ఏ గ్రామానికి పోదాం నువ్వు చెప్పు, నేను వస్తా. నా నియోజకవర్గానికి వస్తావా, నీ నియోజకవర్గానికి పోదామా, రాష్ట్రంలో ఎక్కడికి పోదామో నువ్వే డిసైడ్ చేయి. అక్కడనే పోయి ఆ ఊర్లో రైతులను అడుగుదాం, కుల్లం కుల్లా రుణమాఫీ అయిందో కాలేదో తేల్చేద్దాం. ఊకే నువ్వు నోరున్నది కదా, మైక్ ఉన్నది కదా అని నోటికి వచ్చినట్టు మాట్లాడితే రుణమాఫీ కాదు. పోదాం బా, ఏ ఊరికి పోదామా, ఏ ఊర్లో నిన్న పోయి అడుగుదాం రుణమాఫీ సంపూర్ణంగా అయిందా కాలేదా. నువ్వు చెప్పిన ప్రకారంగా 15 ఆగస్టుకు ఆ గ్రామంలో రైతులందరికీ రుణమాఫీ అయిందా లేదా మరి అక్కడనే పోయి అడుగుదాం. నేను ఉదాహరణ చెప్తా, ఇవాళ మా జహీరాబాద్ నియోజకవర్గంలో ఏడాకులపల్లి అని ఒక పిఎస్సిఎస్ ఉంటుంది, కోఆపరేటివ్. ఏడాకులపల్లి పిఎస్సిఎస్లో చూస్తే అక్కడ ఉన్నటువంటి రుణమాఫీకి అర్హులైనటువంటి రైతులు 487. 3 విడతల్లో రుణమాఫీ ఎందరికైందంటే 192 మందికి, సగం కూడా కాలే. కావలసిన డబ్బు 6 కోట్లు, అయింది 1,38,00,000. ఇది రుణమాఫీ అయినట్ట. అదేవిధంగా నా నియోజకవర్గంలో తడకపల్లి అనే గ్రామం, సిద్దిపేట మండలం తడకపల్లి గ్రామంలో రుణమాఫీకి అర్హులు 720, అయింది 355. అదేవిధంగా బోరంపేట మా వివేక్ గౌడ్ గారి నియోజకవర్గంలో, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బోరంపేట పిఎస్సిఎస్లో 632 మంది రైతులు ఉంటే కేవలం 14 మందికి మాత్రమే లోన్ వేవర్ జరిగింది. ఇక రుణమాఫీ అయిపోయిందని నువ్వు మాట్లాడబడుతుంది. నా నియోజకవర్గంలోని బక్రి చెప్పాల్ వెల్కటూర్లో రుణమాఫీకి అర్హులైన రైతులు 620, అయింది 320, కానటువంటి వాళ్ళు 400 మంది. ఇవాళ మేము తెలంగాణ భవన్లో ఈ నెల 6వ తేదీ నాడు ఒక కాల్ సెంటర్ పెట్టినాం. రుణమాఫీ కానటువంటి రైతులు తెలంగాణ భవన్కు మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి, ఫోన్ చేయండి అంటే మాకు వచ్చిన సంఖ్య 116,441 ఫోన్లు వచ్చినాయి. ఒక్క తెలంగాణ భవన్కు వచ్చిన సంఖ్య 116,441, మాకు రుణమాఫీ కాలేదు అని తెలంగాణ భవన్కు రైతులు ఫోన్ చేసినారు. ఇంత స్పష్టంగా రాష్ట్రంలో రైతులు మాకు రుణమాఫీ కాలేదంటే ఈయన గారేమో అయిపోయింది అయిపోయిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆయన మాట్లాడేది ఏంటంటే ఎంతసేపు మా మీద మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు, నన్ను వ్యక్తిగతంగా నిందించే ప్రయత్నం చేస్తున్నాడు. నీ చరిత్ర ఏందో నా చరిత్ర ఏందో రాష్ట్ర ప్రజలకు తెలియదా? నేను నీలాగా మాట తప్పిటోని కాదు. ఏమన్నా వెనుకట నువ్వు కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నావు, ఓడిపోలేదా నువ్వు? రాజకీయ సన్యాసం తీసుకున్నావా నువ్వు? మాట తప్పిన చరిత్ర నీకున్నది, కానీ అదే మేము మాట మీద నిలబడ్డ చరిత్ర. తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినటువంటి వాళ్ళం, ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం 2 సార్లు ఎమ్మెల్యే పదవికి, 1సారి రాష్ట్ర మంత్రి పదవికి మా నాయకుడు కేసీఆర్ చెప్తే రాజీనామా చేసిన చరిత్ర నాకు మా పార్టీకి ఉన్నది.